మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శనివారం రోజు మీ ఇంట్లో ఏమి చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ మతంలో ప్రతిరోజు ఏదో ఒక దేవతను పూజిస్తూ ఉంటారు అలాగే శుక్రవారం గురు శని వారాలలో లక్ష్మీదేవతను పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవిని పూజించటం వలన సిరి సంపదలు సంతోషాలు శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి జీవితంలో దేనికి లోటు లేకుండా జీవిస్తాడు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి లక్ష్మీదేవతను అదృష్ట దేవతగా పరిగణిస్తారు జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి లక్ష్మీ అనుగ్రహం లేకుండా మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు ఇంట్లో నిలవదు దీనితో మీకు అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి లక్ష్మీ అనుగ్రహం మీకు కలగాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను మాత్రమే మీరు చెయ్యాలి అప్పుడే మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందగలుగుతారని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అప్పుడే మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ధనాన్ని సంపాదిస్తారు కొంతమందికి లక్ష్మీ అనుగ్రహం లేక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు అటువంటి వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం దరిద్ర దేవత లక్ష్మీదేవి సోదరి ధనాన్ని అనుగ్రహిస్తే దరిద్ర దేవత ఆ ధనం ఇంట్లో నిలవకుండా చేస్తుంది దీనితో మీరు దరిద్రబాధలు ఆర్థిక సమస్యలకు లోనవుతూ ఉంటారు లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను మీరు చేయటం వలన మీకు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి స్థిర నివాసం చేస్తుంది దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు మరి శనివారం రోజు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు మరి తన భర్తకు ఇష్టమైన రోజున లక్ష్మీదేవి కటాక్షం మీకు కలిగి మీరు ధనవంతులు అవ్వాలంటే ఏమి చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాము అరుణాస్పదం అనే ఒక పట్టణంలో ప్రవరుడనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పకుండా అతిథి సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ కానీ దైవతార్చన మాతాపిత సేవ అతిథి అభ్యాంగత సేవ అన్నీ కూడా నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు భార్య పిల్లలను చూసుకోవటం చెట్లను పశుపక్షాదులను పోషించటం అవసరాలు తీర్చుకోవటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆదిత్యం ఇచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు ఆ సిద్ధుడు అతి చిన్న వయస్సులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకుని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనమే సర్వతీర్థక్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతూ ఉన్నది నేను తీర్థయాత్రలు చేసే ఉపాయము బోధించండి అని ప్రార్థించాడు ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మ పాలన దీక్షతకు సంతోషించి ఆ సిద్ధుడిలా అన్నాడు నాయన ప్రవర మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చేపట్టబడి ఉన్నాయి అవి ఉపయోగించి సునాయాసనంగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నా వద్ద ఒక పాద లేహమున్నది దీనిని నీ పాదాలకు పూసుకొని నీవు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు మహాదానందముతో ఆ పసరును ఆ సిద్ధుని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య పనులను పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సాహనశీలికి అప్పగించి అతిథి సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి తిరిగి వస్తానని చెప్పి సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాలలోని పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయ పర్వతాల సొగసును వర్ణించటం ఆ బ్రహ్మకైన తరుమ కొండల కోనల నుండి ప్రవహించే సెలయేళ్ళు నదుల సరోవరాల అలల చప్పుళ్ళు పించాలు విప్పి ఆ ధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్నీ కూడా ఆశ్చర్యంగా చూడసాగాడు ప్రవరుడు అలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకుంటున్న ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు కాలి కదలలేకపోయాడు మంచు నీటిలో పాదలేపడం కరిగిపోయిన విషయం తెలుసుకున్నాడు మొదలు నరికిన వృక్షమైపోయాడు ఓ భగవంతుడా ఇది ఎక్కడి కర్మపాసం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన రహితముగా రావచ్చునా ఎంత తెలివి మాలిన పని చేశాను నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి అయినటువంటి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకుని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తూ ఉన్నారో అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతూ ఉన్నాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవ్వరికీ రాకూడదు అని చింతించాడు ప్రవరుడు ఇంతలో వరుధిని అనే ఒక గంధర్వ కన్య ప్రవరాక్షిని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనుష్ఠానాలు చేయలేకపోతున్నానేమో అన్న దుఃఖం ఒకవైపు వరోధిని శృంగారచేష్టలు ఒకవైపు ఇంతలో సూర్యుడు అస్తమిస్తున్నాడని తెలిసి జీవితం వ్యర్థమనిపించింది ప్రవరుడికి ఎన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా అని అనుకునే భ్రాంతి చెందాడు ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చేయాలని దృఢ సంకల్పంతో అగ్నిదేవుని మనసులో తలచి నేనే కనుక నిత్యానుష్ఠాన తత్పరుషుడినైతే కర్తవ్య పాలన దక్షుడినైతే ఆ అగ్నిదేవుడే నాకు దారిచూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు కర్మ సాక్షి అయిన ఆ భగవంతుడికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకొని పాదిని ఆనందపరిచాడు ప్రవరుడు ఇక వీడియోలోకి వస్తే జీవితం సంతోషంగా ఆనందంగా సాగాలంటే మనకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా ఉండాలి లక్ష్మీదేవి విశేష అనుగ్రహాన్ని మీరు పొందాలంటే ముందుగా మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇంటితో పాటు వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఆడవారు ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు ముఖ్యంగా సంధ్యాకాలంలో నిద్రపోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలగదు దీనితో దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో ప్రతి శనివారం దీపారాధన చేస్తూ ఉండాలి దీపారాధనను చేసేటప్పుడు తామర వత్తులను వేసి దీపాన్ని వెలిగించటం వలన మీకు ఉన్న సమస్యలు దరిద్రాలు తొలగిపోతాయి తాబేలు ప్రతిమను ఒక చిన్న ప్లేట్లో ఉంచి నీళ్లు పోసి మీ ఇంట్లో ఈశాన్య భాగంలో పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ప్రభావాలు బయటకు వెళ్ళిపోతాయి మీ ఇంట్లో పసుపు ఉప్పు అనేవి ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి ఒకవేళ పసుపు ఉప్పు మీ ఇంట్లో లేకపోతే వాటిని అయిపోయాయి అని మాత్రం అనకూడదు ఎందుకంటే అయిపోయాయి అంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఎందుకంటే పసుపు మరియు ఉప్పు లక్ష్మీ స్వరూపాలు కాబట్టి పసుపు ఉప్పు ఎప్పుడూ కూడా నిండుగా ఉండే విధంగా మీరు చూసుకోవాలి అవి నిండుకోకముందే వాటిని మీరు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలి ఇలా చేయటం వలన లక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది విడిచిన దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి విడిచిన దుస్తులను వేసుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలగదు కాబట్టి మీరు శుభ్రమైన దుస్తులను మాత్రమే వేసుకోవాలి శనివారం రోజు ఎరుపు రంగు దుస్తులు తెల్లటి రంగు దుస్తులను ధరించటం వలన మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది శనివారం రోజు ఇంట్లో ఆడవారు నలుపు లేదా బులుగు రంగు వస్త్రాలు ధరించటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీనితో మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి శనివారం రోజు మాంసాహారాన్ని మీరు తినకూడదు మగవారు మధ్యాని సేవించకూడదు ఇలా చేయటం వలన మీకు సమస్యలు వస్తాయి శనివారం రోజు మీరు పాలు పోసుకుని వండుకున్న కూరలను తినటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి శనివారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత గుమ్మం కడిగి ముగ్గులను వేసి స్నానాన్ని ఆచరించుకోవాలి గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపాన్ని వెలిగించుకోవాలి అది కూడా వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి ఉన్న చిత్రపటాన్ని ఎంచుకోవాలి ఆ పటానికి మాత్రం దీపం వెలిగిస్తే లక్ష్మీ అనుగ్రహం మీకు తొందరగా కలుగుతుంది ఆడవారు నుదుటిన కుంకుమ బొట్టును పెట్టుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులవుతారు మీకు ఐశ్వర్యం కలగాలంటే శనివారం రోజు అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించాలి లేదా నారాయణుడికి సంబంధించిన విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి ఇలా చేయటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దీనితో మీరు డబ్బుకు లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా తెలిసిన తెలియకపోయినా ఇంతకు ముందు ఈ పొరపాట్లను చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందలేకపోతే ఈ శనివారం రోజు నుండి అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విధి విధానాలను పాటించడం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దీనితో మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యాలను పొందుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు